తృతీయ సర్గ మూడో సర్గ మహారాజు ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట దశరథుడు శ్రీరాముడికి సూచనలు ఇచ్చుట దేశ మంజలి పద్మాని ప్రక్షితాని సర్వస ప్రతిగృహ్య ప్రవీద్రాజ ప్రియతమ్మచ ఆ ప్రజలందరూ అంజలి ఘటించి వేడుకోగా దశరథ మహారాజు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి వాళ్ళకి ప్రియమైన హితకరమైన వచనాలను ఈ విధంగా పలికాడు. అహోస్మి పరమ ప్రీత ప్రభవశ్చాతులు మమ యన్మే జ్యేష్టం ప్రియం పుత్రం యౌవరాజ్యస్థం ఇచ్చద ఇది ప్రత్యర్థత రాజ బ్రాహ్మణానిదమబ్రవీత్ వశిష్టం వామదేవం చ దేశమీవోపశృణ్వతా. ఆహా, నా భాగ్యమే భాగ్యం, ప్రేమే నా జయశంకుమారుని యువరాజుగా మీరు కోరుకోవడం నాకు మిక్కిలి ఆనందదాయకం అని పలికి తనను అభ్యర్థిస్తున్న బ్రాహ్మణులకు మధుర వచనాలచే సన్మానం జరిపి సదస్సుల సమక్షంలో వశిష్ట వామదేవాది గురువులతో ఈ విధంగా పలికాడు. చైత్ర శ్రీమారి అంబాస పుణ్య పుష్పిత కరర యౌవరాజ్యాయ సమస్య సర్వమేవోపకల్పిత. చెట్లు చిగిర్చి పొలతో నిండి ఉండడం వల్ల ఈ చైత్రమాసం మనోహరమై సర్వసుఖంగా ఉంది. కాబట్టి ఈ సమయం శ్రీరాముడి యువరాజు పట్టాభిషేకానికి మిక్కిలి అనువైదిగా చూస్తోంది. అందువల్ల తగిన ఏర్పాట్లు పూర్తిగా ఉంచండి. రాజాస్తు ప్రతి వాక్యే జనఘోషో మహానుభూత్ సరేస్మిన్ ప్రశాంతే చ జనఘోషే జనానిభ వశిష్టముని సార్దూలం రాజా వచన బ్రవీత్. రాజీ వాక్యాలను పలికిన పిమ్మట జనులు జయ జయ ధ్వనులతో హర్షం వెలిబుచ్చారు. క్రమంగా కోలాహలం సర్దుమడిగిన తర్వాత దశరథ మహారాజు వశిష్ట మహర్షితో ఈ విధంగా అన్నాడు. అభిషేకాయ నామస్య యత్కర్మ సపరిచ్ఛదం తదద్య భగవన్ సర్వం ఆజ్ఞాపయితు అర్హసి. ఓ బ్రహ్మర్షి, శ్రీరాముడి యువరాజు పట్టాభిషేకానికి నిర్వహింపవలసిన పనుల గురించి సిద్ధపరచవలసిన సంభారాల గురించి నేనే ఆజ్ఞాపించాడు. సచ్చుత్వా భూమిపాలస్య వశిష్ఠో ద్విజ సత్తమ ఆది దేశాగ్రతో రజ్ఞ స్థితాన్యుక్తాన్ కృతాంజలి. బ్రాహ్మణ ఉత్తముడైన వశిష్ఠుడు దశరథుడి మాటలు విని రాజుగారి సమక్షంలో అంజలి ఘటించి నిలబడి ఉన్న సుమంత్రాది సచివులను ఉన్నతాధికారులను ఈ విధంగా ఆదేశించాడు. సువర్ణాని నిరత్నాన్ని బలిన్ సర్వౌషధీరపి శుక్లమాల్యాంసలాజన్స పృథక్చ మధుర్సర్పిషి అహతా నిజవాసాంసి రథం సర్వాయుధాన్యపి చిత్రంగమలం చైవ గజం చ సుమలక్ష్మణం చామర వ్యజనే శ్వేతే ధ్వజం చత్రం చ పాండురం సతంచ సాతకుంభానాం కుంభానామగ్నివర్చసాం చామర వ్యజనే శ్వేతే ధ్వజం చత్రం చ పాండురం శతం చాత కుంభానాం కుంభానామగ్నివర్చసాం హిరణ్యశృంగం ఋషభం సమగ్రవ్యాఘ్రచర్మ చ ఉపస్థాపయత ప్రాత అగ్నిగారం మహీపతి యచ్చాన్యత్ కించిద్ష్టవ్యం తత్సర్వముపకల్ప్యత. బంగారము వెండి మొదలైన వాటిని వివిధాలకు రత్నాలను పూజా ద్రవ్యాలను వడ్లు పెసలు మొదలైన ధాన్యాలను తెల్లటి పూలమాలను పేలాలను వేరువేరు పాత్రల్లో తేనెలను నేతులను తెల్లవి అంచులైన నూతన వస్త్రాలు రథము వివిధ ఆయుధాలు చతురంగ బలాలు శుభలక్షణాలు గల భద్రగజాలు విద్యాబరులు ధ్వజము శ్వేతచిత్రము అగ్నిజ్వాలల్లా తలతళ్లాడుతున్న 100 బంగారు కలశాలు బంగారు తొడుక్కొమ్ములు గల వృషభమును పూర్తి వ్యాఘ్ర చర్మాన్ని రాజుగారి అగ్నికార్య గృహ సమీపంగా రేపటి ప్రాతకాలానికి చేర్చండి. ఇంకా అవసరమైన గంధ పుష్పాది వస్తువులన్నిటినీ అక్కడ సిద్ధపరచండి.